నెల్లూరు జిల్లా ప్రముఖ టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి నేడు హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మృతి చెందారు. గత కొద్ది కాలంగా శ్వాసకోశ వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. వ్యాధి తీవ్రం కావడం, దానివల్ల శ్వాస తీసుకోవడం కూడా కష్టం కావడంతో రేడియేషన్ చికిత్స కోసం కొద్ది రోజుల క్రితం ఆయన్ని హైదరాబాద్ తీసుకొచ్చారు. కాగా 3 రోజుల క్రితం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన్ని ఆసుపత్రిలో పరామర్శించారు. ఒకప్పుడు నెల్లూరు జిల్లాలో సోదరుడు ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన నెల్లూరు రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత వివేకానందరెడ్డి. దివంగత కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్సార్ మరణం తర్వాత ఆనం సోదరులు కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరారు. విలక్షణమైన వ్యక్తిత్వం, మంచి వాక్చాతుర్యం, వేషధారణ కలిగిన వ్యక్తి వివేకానందరెడ్డి. ఆయన ఏ విషయమైనా స్పందించవలసి వస్తే నిర్మోహమాటంగా చెప్తారు తప్ప ఏది లోపల దాచుకోరని ఆయన సన్నిహితులంటున్నారు. ఆయన 1950 డిసెంబర్ 25 జన్మించారు. ఆయనకు 2 కుమారులున్నారు. ఆయన మృతికి పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.